ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా ఈ నూతన సంవత్సరంలో మీ గృహాల్లో మీ అందరితో కలిసి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఒక యవనస్తుడైన ధనవంతుడు ఇతని యొక్క జీవితంలో మరి రక్షణ ఉందా లేదా, మరి ఇతని యొక్క ఆత్మీయ స్థితి ఏంటి అనేటువంటి విషయాలను మనం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మా సోదరులందరి గృహాల్లో మీ మాటలు మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయానికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభువ. మా తండ్రి మా కొరకు, మా తండ్రి మీ యొక్క ప్రణాళికను జగత్పునాది వేయబడక మునిపి మేమందరము కూడా నీ బిడ్డలుగా మార్పు చెందాలని మీ ఉద్దేశమై ఉన్నది. వాక్యాన్ని విని మార్పు చెంది మేమందరం కూడా నీ వారసులు అవటానికి తగిన సహాయం దయచేయమని ఈ దీవెనలనియు నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. యేసు విముచక యేసు నా రక్షక యేసు విముచక యేసు నా రక్షక మహాఘనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మరణముంజాయించి లేచిన మహిమ దేవుడా మహిమ తేజుడా మరణముంజాయించి లేచిన మహిమ దేవుడా మహిమ తేజుడా యేసు విముచక ఆదియంతము లేనివాడ ఆశ్చర్యకరుడా ఆదియంతము లేనివాడ ఆశ్చర్యకరుడా రాజులకు రాజు నీవే నీతి సూర్యుడా అవని పోజుడా రాజులకు రాజు నీవే నీతి సూర్యుడా అవని పోజుడా యేసు విముచక యేసు విముచక యేసు నా రక్షక. మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలండి. పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 19:22 ఒక యవనస్తుడిని మనం చూస్తాం. ఆ యవనస్తుడికి ఒక 7 మంచి గుణాలు ఉన్నాయి. ఆ యవనస్తుడి గురించి పరిశుద్ధ లేఖనాల్లో మనం ఒకసారి పరిశీలనగా చదువుకుందాం. మత్తయి సువార్త 19:22 అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు. 2 క్వాలిఫికేషన్లు ఇక్కడ కనపడుతున్నాయి ఈయనకి. ఆయన ఒక యవనస్తుడు, మిగుల ఆస్తి గలవాడు. రెండవదిగా లూకాసు వార్త 18:18
ఆయన ఒక అధికారి అని కూడా మనం గమనించాలి. ఈ యవనస్తుడు ఈ మిగుల ఆస్తి గలవాడు ఈ అధికారము కలిగి ఉన్నటువంటి ఈ ధనవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచి ఒక మాట అడుగుతున్నాడు. సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. అత యవనస్తుడుగా ఉన్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. మరి నాలుగవదిగా మూడవదిగా మనం చూస్తే అతను ఒక మంచివాడని కూడా మనం గమనించాలి. లూకాసు వార్త 18:21 ఎందుకు అతను మంచివాడంటే బాల్యము నుండి కూడా ధర్మశాస్త్రములో ఉన్న కొన్ని ఆజ్ఞలు ఈయనకి తెలుసు, ఈయన అనుసరిస్తూ ఉన్నాడు. కానీ నిత్య జీవాన్ని గురించి మాత్రం ఈయనకి తెలియదు. ఆజ్ఞలు తెలుసు, కొంతవరకు అనుసరించేటువంటి మంచి గుణం ఈయనకు ఉందని మనకి ఇక్కడ తేటగా కనబడుతుందన్నమాట. అయితే నిత్య జీవాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉండగా నేనేమి చేయవలనే అని ఆయన చెప్తాడు సమాధానం. నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీవు అబద్ధమాడకూడదు, వ్యభిచరించకూడదు, నీవు నరహత్య చేయకూడదు, నీవు దొంగిలించకూడదు అని ఇలాంటి ఆజ్ఞలు ఇలా మార్పు చెందాలని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్న సందర్భంలో ఆయన అంటాడు, నేను నా బాల్య దినము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇవన్నీ నాకు తెలుసు, నేను తల్లిదండ్రులను సన్మానిస్తూనే ఉన్నాను, నేను అబద్ధాలు ఆడను, అబద్ధ సాక్ష్యం చెప్పను, నరహత్య చేయను, దొంగిలించను, వ్యభిచరించను, ఇలా బదులు సమాధానం చెప్పటం మనం ఆ యొక్క వచనాల్లో గమనిస్తాం 20వ వచనంలో. అయితే ఇతనికి ఒక మంచి ఆశ ఏంటంటే 5వదిగా రక్షించబడాలనేటువంటి ఆశ అయితే ఉంది, కానీ రక్షణ లేదు. యవనస్తుడుగా ఉన్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు, బాల్యం నుంచి ఇవన్నీ ఎరిగి ఉన్నాడు, కానీ రక్షణ లేదని మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు రక్షించబడాలనేటువంటి ఆసక్తి గలవాడిగా మనం గమనిస్తున్నాం. మత్తయి వార్త 19:16 యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మరలా అదే మాట అడుగుతాడు. బోధకుడా నేనేం చేయాలి నిత్యజీవం కావాలి అంటే, ఆయన మరలా అదే మాట చెప్తాడు. కానీ ఇక్కడ నిత్య జీవము ఎలా పొందాలి అనేటువంటి తపన అయితే ఈయనలో ఉంది. ఇది కూడా ఒక మంచి గుణమే. రక్షించబడాలని ఆశ ఉంది, నిత్య జీవం పొందాలనేటువంటి ఆశ కూడా ఇతనిలో ఉందన్నమాట. మార్క్స్ వార్త 10:17 ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడ నిత్య జీవమునకు వారసులనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. యేసురు కొంతవరకు ఇతను ఎరిగి ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ఈయనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం తెలుసు, కానీ తెలియకపోతే సద్బోధకుడు అని బోధించేవాడు కాదు. సంపూర్తిగా మాత్రం యేసుక్రీస్తుని గురించి ఇతనికి తెలియదు, కొంతవరకు మాత్రమే తెలుసు. ఆ యొక్క ఆస్థితిలోనే కొంతకాలం అతని జీవితం కొనసాగినట్టుగా మనకు అర్థమవుతుంది. 7వదిగా అతడు యేసు చేత ప్రేమించబడ్డాడు, అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి నేనేం చేయాలి, సద్బోధకుడా, సద్బోధకుడని ఎరుగుదును, అతను మంచి బోధకుడని ఎరుగుదును, ఆయన దగ్గర నిత్య దీవానికి వెళ్ళేటువంటి సందేశం దొరుకుద్దని తెలుసు. అందుకే ఆయన్ని వెంబడిస్తూ ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతూ నేనేం చేయాలి, నరకాన్ని తప్పించుకోవాలంటే, నేను రక్షణ పొందాలంటే, నేను నిత్య జీవాన్ని పొందాలంటే నేనేమి చేయాలి అని యేసుక్రీస్తును అనేకసార్లు ప్రశ్నించి ప్రశ్నించి అడిగి తెలుసుకుంటున్నాడు అన్నమాట. మార్క్స్ వార్త 10:21 సూటిగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అతని వైపు చూచి అంటున్నాడు, అతన్ని ప్రేమించి ఒక మాట చెప్తున్నాడు. ఆ యవనస్తుడితో చెప్పబడిన మాట ఏంటంటే, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని ఆయన మాట్లాడారు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. కానీ యవనస్తుడికి నచ్చినయా, నిత్యజీవమైతే కావాలి, నరకం నుండి అయితే తప్పించబడాలి, ఒక మంచివాడిగా ఒక మంచి బోధ అయితే అతనికి అవసరమే, కానీ
అతను ఆస్తి విషయంలో మాత్రం అతను ఏమాత్రము కూడా యేసుక్రీస్తు మాటలను అంగీకరించడం లేదు. వ్యసనపడుతూ ఉన్నాడు, కోపం వచ్చింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు, దుఃఖపడి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంతకు మించి మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా రక్షణ దొరకదు అనే సత్యం అతనికి అర్థం కావట్లేదు. మరి యేసుక్రీస్తు ధనాన్ని గురించే ఎందుకు చెప్పాడు? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు నాకు మధ్య ఒకటి దూరం పెట్టే ఒక అవిధేయత ఉంది. ధనం ఉండటం అవిధేయత అంటారా, పాపం అంటారా, దేవునికి వేరవటం అంటారా? ధనాన్ని ఎవరొద్దు అంటారండి? దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా ఉండకూడదు, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా ఎవరు కూడా ఏది ఆశించకూడదు అని ప్రభువే కోరుకుంటున్నాడు. ఆ విషయం ఆయనకు నచ్చలేదు. నేను అన్నీ అనుసరిస్తున్నాను బాల్యం నుండి, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, యేసుక్రీస్తు వారు కూడా తెలుసు, ఆయన బోధలన్నీ తెలుసు, కానీ నేను ఈ నాలో ఉన్నటువంటి మరి ఈ యొక్క ఎడబాటుని ఎలా పోగొట్టుకోవాలనేటువంటి తపనైతే ఉంది, కానీ ఆ ఎడబాటు నుండి విడుదల పొందటానికి మాత్రం ఆయన మనస్సును నిలపలేకపోతున్నాడు, ఇష్టపడలేకపోతున్నాడు. సూటిగా చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు వారు మాటలు ఎప్పుడూ కూడా ప్రేమతోనే సూటిగా ఉంటాయి. మీకు ఒక్కటి కొదువుగా ఉంది అలా చెప్తే ఎవరు వస్తారండి? దేవుని దగ్గరికి ఎవరు వస్తారు? అమ్మా నువ్వు వెరీ గుడ్ అంటే వస్తారు, నువ్వు చాలా మంచివాడు అంటే వస్తారు, నువ్వు చాలా భక్తి గలవాడు అంటే వస్తారు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉందంటే మాత్రం వ్యసన పడతారు, ఎవరు ఇష్టపడరు. ఆయన దగ్గరికి వెళ్తే మాకేదో వంకలు చెప్తున్నాడు అంటారు, కానీ వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం ప్రతి మనిషి మీద సాక్ష్యం ఇస్తా ఉందన్నమాట. అందులో ఈ ధనవంతుడు కూడా ఉన్నాడు, అందులో మనందరం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ధనాన్ని బట్టో మంచి కార్యాలను బట్టో మనమే రక్షణ సంపాదించుకోగలిగితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన పశువుల పాకలో ఒక దీనుడిగా ఒక దరిద్రుడిగా ఆయన రావటానికి స్థలమే లేని స్థితిలో ఉండవలసిన పని ఉండేది కాదు. ఆయన మరణించవలసిన పని ఉండేది కాదు. ఆయన దీనుడుగా మరి ఆయన అనేకమైన దెబ్బల చేత పాపుల చేతికి అప్పగించవలసినటువంటి అవసరతే ఉండేది కాదు. మనము నేరస్తులమై ఉండి ఆయనను నేరస్తుడిగా మనం చూపించాం. మనం చేసిన పాపానికి మనం పొందవలసిన శిక్ష మనకు బదులుగా యేసుక్రీస్తు వారు పొందినట్టుగా పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలామంది యవనస్తులకు కూడా ఇది అర్థం కావట్లేదు. నేను చాలా మంచివాడిని, నేను చాలా ధనవంతుణ్ణి, యవనస్తుణ్ణి, నాకు నిత్య జీవము నాకు ఊరికే దొరికేస్తుంది అనుకుంటున్నాడు. ఎవరి ద్వారా నిత్య జీవం ఉందో కనుగొనలేకపోతున్నాడు. ఎవరిని వెంబడిస్తే, ఎవరితో స్నేహం చేస్తే, ఎవరితో మనం సమీపంగా ఉంటే, ఎవరిని మనం నమ్మితే నిత్య జీవం ఉందో అది ఆయనకు అర్థం కాలేదు. అన్నీ ఉన్నాయి కానీ రక్షణ అనేటువంటిది మాత్రం కొదువుగా కనపడుతుందన్నమాట. ఈ కొదువుగా ఉన్నటువంటి ఈ రక్షణను ఎలా భర్తీ చేసుకోవాలి అని అంటే దాన్ని భర్తీ చేయవలసినటువంటి ఒకే ఒక్క మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ రక్షణ మార్గాన్ని మనకి ఈ భూలోకంలో తెలియచేశాడు. కాబట్టి ఆయన్ని మనం నమ్మాలి, ఆయన మాట వినాలి. ఈ యవనస్తుడు చిన్నపుచ్చుకొని ముఖము ఆయన మాటకు దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్టుగా అక్కడ పరిశుద్ధ లేఖనం మనకు కనబడుతుంది. అయితే ఇతనికి రక్షణ ఉందా? రక్షణ పొందలేదు. అయితే మన దగ్గరికి ఎవరైనా మనం వచ్చినప్పుడు రక్షణ పొందాలి, నేనేమి చేయాలని అడిగేవాళ్ళు చాలా అరుదుగా కనపడతాడు. ఇందులో కూడా ఇతనికి ఒక మంచి లక్షణం ఉందని మనం గమనించాలి. ప్రభు దగ్గరికి వస్తే మాకేం మేలు జరుగుద్ది అనేవాళ్ళు ఈ దినాల్లో కనపడుతున్నారు. ప్రభు దగ్గరికి వస్తే మాకేం లాభం వస్తుంది అనేవాళ్ళు ఈ దినాల్లో కనపడుతున్నారు. ప్రభు దగ్గరికి ఏ స్వార్థం లేకుండా వచ్చేవాళ్ళు అరుదుగా కనబడుతున్నారు. కానీ యవనస్తుడైన ఈ వ్యక్తి నిత్య జీవాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, కానీ విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇదంతా అక్కడున్న యూదులు వింటున్నారు, యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రశ్న ఈ లోకంలో ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలం అనేది కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి.
ఒక సువార్తికుడుగా అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మరి మనం ఏదో ఇదిగో నీకు ఒకటి కొరతగా ఉందని సూటిగా చెప్పగలమా? అలా చెప్పాలి. నిజంగా దేవుని యొక్క తీవ్రమైనటువంటి ఖండితమైనటువంటి బోధ కలిగినటువంటి వారు, భారం కలిగినటువంటి వారు ఖచ్చితంగా ఆ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి యొక్క ప్రేరేపణ కలిగి ఉంటారు. బాప్తిస్మిచ్చి యోహాను సూటిగా మాట్లాడుతున్నాడు ప్రజలతో, సర్పసంతానమా అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నరక శిక్షను తప్పించుకుంటాకు మీకు ఎవడో బుద్ధి చెప్పిన వాడు లేడా అని మాట్లాడుతున్నాడు. మరింత సూటిగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి వారి పాపముల నుండి ఎలా విడుదల పొందాలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం ఇంకొక సంఘటన చూడగలము. హేరోదు రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజుగారితో ఎలా మాట్లాడాలి? మనమైతే ఎలా మాట్లాడతాం? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపివని మనం చెప్పగలం ఆ వాక్యాన్ని? ఒక గొప్ప నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపివని చెప్పగలవా? నీకు ఒకటి కొదువుగా ఉందని మనం చెప్పగలమా? నిజంగా భారపూరితమైన హృదయం కలిగి బాప్తిసమిచ్చు యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరైతే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నడిపించబడ్డారో వారు సూటిగా మాట్లాడేటువంటి గుణాన్ని భారాన్ని కలిగి ఉన్నారు. నీవు నీ తమ్ముడైనటువంటి హేరోదు భార్యను ఉంచుకొనట నీకు న్యాయమా అని బోధించాడు బాప్తిసమిచ్చు యోహాను. అందు నిమిత్తం చెరసాల వచ్చింది, అందు నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నాడు, అందు నిమిత్తమే హతసాక్షిగా మార్పు చెందాడు. వాక్యం బోధించే విషయంలో ఒక సవాలుతో కూడినటువంటి సువార్త ప్రకటించడం ఒక సువార్తికుడి మీద అది ఒక భారముగా మోపబడిందన్నమాట. మనమైతే చెప్తాం పర్లేదు, వాక్యం వింటా ఉండండి, మందిరానికి వస్తూ ఉండండి, దేవుడే ఆ సమయం ఇస్తాడు, ఆ సమయం వచ్చినప్పుడు మీరేం తొందరపడొద్దు, దేవుడే మీకు ఆ మార్గాన్ని కాలు తెలియజేస్తాడని మనం చెప్తూ ఉంటాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని 2 కొరింథీ పత్రిక 6:2 మనకు తెలియజేస్తుంది. మన మరణం ఎప్పుడో మన తెలియదు. ఈ 2023 సంవత్సరము మరి మొదటి నెలలో మనం ఉన్నాం కాబట్టి ఇదే మనకు ఒక గొప్ప మిక్కిలి అనుకూలమైన సమయం అన్నమాట. ఇదే మనకు రక్షణ దినము. ఆ యవనస్తుల వల్ల ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని గ్రహించాలని నేను ప్రభు పేరట మనవ చేస్తూ ఉన్నాను. అతనికున్న ఆ మంచి లక్షణాలు అతన్ని రక్షించలేవు, అతనికున్న అతని ధనము అతన్ని రక్షించలేదు, అతని స్వనీతి కార్యాలు అతన్ని రక్షించలేదు. ఇది వాస్తవం అన్నమాట. ఈ స్టోరీ అంతా శిష్యులు వింటానే ఉన్నారు. శిష్యులు అక్కడున్న యూదులు ఆ యవనస్తుడు కూడా వినాలని ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే మార్కు సువార్త 10:23 ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం దరిద్రులుగా ఉండమని కాదు. దేవుని కంటే ఆస్తి నీకు దేవుడిగా ఉండకూడదు. దేవుని కంటే ఆస్తి నిన్ను దేవుని కంటే అతని స్వనీతి కార్యాలు కానీ అతని ఆస్తి కానీ అతనికున్న మంచి లక్షణాలు కానీ ఏవి కూడా అతన్ని రక్షించలేకపోయినాయి. ఆ విషయం అక్కడున్న యూదులు వింటున్నారు, అక్కడున్న శిష్యులు వింటున్నారు, యేసు ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 10:23 ఆస్తి గలవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, ప్రవేశించలేరు, ప్రవేశించుట దుర్లభము అని చెప్తున్నాడు. అంటే మనల్ని దరిద్రులుగా ఉండమని దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనం ధనవంతులుగా ఉండాలి అని ఆయన తన తండ్రి యొద్ద నిత్యత్వంలో ఉన్న ఆ యొక్క మరి ధనవంతుడిగా ఉండి ఆయన మన కొరకు ఆయన దరిద్రుడిగా మార్పు చెందాడనమాట. మనందరినీ ధనవంతులుగా చేయాలనే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన లేకుండా ఉండే ధనం వేరు, ఆయనతో పాటు ఉండే ధనం వేరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. 24వ వచనంలో కూడా ఈ యవనస్తుడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ధనాన్ని నమ్ముకున్నాడు. 24వ వచనం చెప్తుంది, ఆస్తి ఎందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఆస్తిని నమ్ముతున్నావా, ప్రభువుని నమ్ముతున్నావా అంటే ఈ యవనస్తుడు దేవుని కంటే ఎక్కువగా ఆస్తినే నమ్ముతున్నాడు. ఆ యవనస్తుడు జీవితంలో ఆస్తి అడ్డంగా కనపడుతుంది. ఈనాడు మన జీవితాల్లో, ఈనాటి సమాజంలో ఉన్న యవనస్తుల జీవితాల్లో అనేక రకాలైన దురలవాట్లు ఆటంకంగా కనపడుతున్నాయి. అనేక రకాలైనటువంటి దురభ్యాసాలు ఆటంకంగా కనపడుతున్నాయి, దేవుని నుండి వేరు చేస్తున్నాయి అన్నమాట. దేవుడు నీకు ఇచ్చిన యవన బలాన్ని, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
క్షేమకరమైన దినాల్లో ఉండగానే, నువ్వు యవనస్తుడిగా ఉండగానే, నువ్వు బాల్య దినాల్లో ఉండగానే నువ్వు సృష్టికర్తని నీ స్మరణకు తెచ్చుకొనమని దేవుడు నిన్ను ప్రేమతో కోరుతూ ఉన్నాడన్నమాట. 25వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూద బెజ్జములో వంటె దూరుట మేలు. సూద బెజ్జం ఎంతండి, వంటె ఎంత, ఆయన తలుచుకుంటే ఏదైనా సరే సాధ్యము చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే, మనకు సాధ్యం కాదు. దేవుడు లేకుండా మనం వెళ్ళలేం. క్రీస్తు ప్రభువే మన మార్గం, మన నిత్యత్వానికి. క్రీస్తు ప్రభువే మన మోక్షానికి మార్గం. ధనము కానీ, మనం కలిగి ఉన్నటువంటి స్వనీతి కార్యాలు కానీ, మనం కలిగి ఉన్న ఏ విధమైనటువంటి స్థితిగతులు మనల్ని మోక్షానికి నడిపించలేవు. శిష్యులందరూ ఆశ్చర్యపడుతున్నారు, అక్కడున్న యూదులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభువా, అలాగైతే ఎవడ రక్షణ పొందుతాడు అని ప్రశ్నిస్తున్నారు శిష్యులు. యేసు ప్రభు సూటిగా చెప్తున్నాడు, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి నీవు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారు సూటిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభు అతన్ని ప్రేమించాడు కనుక. ప్రభు అతని ఆత్మను నిత్య జీవానికి నడిపించాలనుకుంటున్నాడు. అతని ఆత్మ నరకంలో కాలిపోట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రభు ఆ యవనస్తుడి యొక్క హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ యవనస్తుడి యొక్క హృదయం వైపు తేటగా చూస్తున్నాడు. ఆ యవనస్తుడిని ప్రేమించి నరకానికి పోకుండా కాపాడాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. అతనికి రక్షణ అవసరమని, రక్షణకిను దేవునికిని మధ్య ఈ ధనం అడ్డంగా ఉందని ఆయన గ్రహించలేకపోతున్నాడు. మనం ఎంత ధనవంతులమైనా, ఎంత జ్ఞానవంతులమైనా, మనం దేవుని దృష్టిలో వెర్రివారం అన్నమాట. దేవుడు లేకుండా ఏది ఉన్నా అది వెర్రితనమే. ఈ లోకంలో క్షయమైపోయి లయమైపోయేటువంటి వాటి కొరకు మనం ఆశ పెట్టుకొని అక్షయతను మనం పొందుకోలేకపోయినట్లయితే, అక్షయమైనటువంటి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోలేకపోయినట్లయితే మన ముందు ఒక ప్రమాదం ఉందని మనం గమనించాలి. అప్పుడు వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభా ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెడుతున్నాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రయోజనం అని పేతురు వెంటనే ప్రశ్నల మీద ప్రశ్నలు అన్నమాట. ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానం ఉంది. ప్రతి ప్రశ్నకు బైబుల్ గ్రంథము జవాబు ఇవ్వగలిగిన గ్రంథం అన్నమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట అడుగుతున్నాడు, మాకేంటి ప్రయోజనం అని. యేసుక్రీస్తు వారి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. 28వ వచనంలో సమాధానాన్ని మనం గమనించగలం. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరు, నన్ను వెంబడిస్తే ఆ యవనస్తుడు కూడా, ఇశ్రాయేలు 12 గోత్రాల మీద మీరు ఆసీనులుగా ఉంటారు, 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే అవకాశాన్ని నేను ఇస్తాను, కనుక ఇప్పుడు ఎవరూ కూడా ఆ యవనస్తుడు వలె ఈ ఘనతను, ఈ యోగ్యతను, ఈ సింహాసనాన్ని పోగొట్టుకోకూడదని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభువుని ఎరిగి రక్షింపబడి నిత్య జీవానికి వారసులుగా ఉండాలనేటువంటి ప్రయాణములో, విశ్వాసంలో ముందుకు కొనసాగే ప్రతివారు కూడా ఆ 12 గోత్రాల వారికి కూడా తీర్పు తీర్చే అధికారాన్ని ఇస్తాడంట. సింహాసనం మీద ప్రభుతో పాటు నీవు కూడా ఆశీనుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ మనయే. మనయ్య అంటే రక్షణ పొందిన ప్రతి వారి కూడా. కాబట్టి మనం ఎవరూ కూడా మనం కలిగి ఉన్న ఈ ధనాన్నో, ఈ అందాన్నో, ఈ సౌఖ్యాన్నో, ఈ దురభ్యాసాలను అడ్డం పెట్టుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదని
ఈ నూతన సంవత్సరంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. కొంతమంది కొన్ని రకాలుగా దేనిని విడిచిపెట్టలేరు. ఆదివారపు ఆరాధన కొరకు సహజంగా పల్లెటూళ్ళల్లో కూడా హెచ్చైనటువంటి కూలి, హెచ్చైనటువంటి జీతం, ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు వాటిని మనం ఎదుర్కొని విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రభు నిమిత్తం నష్టంగా ఎంచుకోలేకపోతున్నాం. ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తం నువ్వు అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండ్రులనైనాను, తల్లిదండ్రులనైనాను, పిల్లలనైనాను, ఇండ్లనైనాను, భూములనైనాను విడిచిపెట్టకపోయినట్లయితే నీవు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. ఒకవేళ నా నిమిత్తము నువ్వు ఇవన్నీ విడిచిపెట్టినట్లయితే, ప్రతివాడు ఒకటి విడిచిపెడితే 100 రెట్లు దేవుని సన్నిధిలో బహుమతి పొందుతారు. ఒకటి విడిచిపెడితే 100 రెట్లు దేవుని దగ్గర ప్రతిఫలం పొందుతారు. ఈ ప్రతిఫలాన్ని మనందరం కూడా పొందాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 100 రెట్లు ఇచ్చే బహుమానాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. మన ఆత్మీయ స్థితిని ఈ బాహ్య సంబంధమైన స్థితిగతులకు అంటగట్టుకుని మన ఆత్మను మనమే నరకానికి త్రోసివేసే వారిగా ఉండకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ వర్తమానాన్ని వింటూ ఉన్న ప్రతి వారు కూడా నీవు ఈ యొక్క యాత్ర ముగించిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంతటితోనే ఈ జీవితం ముగింపని అనుకోవద్దు. మరొక జీవితం ఉంది. మన ఆత్మకు చావు లేదు. నిత్యము నిలిచి ఉండే నిత్య జీవంలో నీవు నేను ప్రవేశించాలంటే మన యొక్క ఆత్మలను రక్షించే రక్షకుడైన ప్రభువుని మనం నమ్మాలి. ప్రభు యొక్క మాటలను వినాలి. నమ్మి రక్షణ పొందినవాడు దేవుని యొక్క వాక్యము ద్వారా నమ్మినటువంటి వాడికి రక్షణ కలుగుద్ది. ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే వ్యసన పడతారో, ఎవరైతే దుఃఖపడతారో, ఎవరైతే దేవునికి ఎడబాటుగా ఉంటారో వారి కొరకు నిత్య నరకము సిద్ధముగా ఉన్నదని మరి దేవుని యొక్క గ్రంథము సెలవిస్తూ ఉంది. కనుక నరకము నుండి తప్పించబడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాని పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఎక్కువ కాల సమయంలో ప్రభువా, నా తండ్రి, ఏ ఒక్క మనుష్యుడు కూడా నశించి నరకములో పడాలని మీ ఉద్దేశము కాదు ప్రభువా. అందరూ అంతటా రక్షణ పొందాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు మనుషులందరికీ ఆజ్ఞాపించారు. అలాగే మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నీ మాటలు విని విశ్వసించి రక్షించబడినట్లుగా సహాయం చేయమని, ప్రతి గృహములో ఉన్న ప్రతి వారు వాక్యాన్ని గ్రహించగలిగిన మా తండ్రి, వాక్యాన్ని గ్రహించగలిగిన మనస్సును అనుగ్రహించమని ఈ దీవెనలు ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.